తెలుగు యూట్యూబ్ ఛానల్లో ప్రకటనల కోసం నైన్ వన్ ఫైవ్ ఫైవ్ టెక్నికల్ గా ట్యాంపర్ చేయలేని చిప్ అంటూ ప్రపంచంలో ఉందా లేనే లేదు అసలు సంబంధమే లేని ఫోన్లో చొరబడి మొత్తం సమాచారం చోరీ చేస్తున్నారు అలాంటిది ఓ చిప్ను ట్యాంపర్ చేయలేరా చేయలేరు అని వాదిస్తే అంతకంటే తెలివి తక్కువ పని ఉండదు ఎందుకంటే ఆ చిప్ తయారు చేసింది కూడా మనిషి విజ్ఞానమే మరి దాన్ని ట్యాంపర్ చేయడం ఆ మనిషి విజ్ఞానానికి చేత కాదా అధికారం కోసం దేనికైనా సిద్ధపడే ప్రపంచం మనది ప్రజాస్వామ్యానికి పునాది నమ్మకం ఆ నమ్మకాన్ని ఎందుకు ఈవీఎంల ద్వారా చెడగొట్టుకుంటున్నాం ప్రపంచంలో జపాన్ అమెరికాలను మించిన టెక్నాలజీ వాడే దేశాలు ఉంటాయా ఉండవు మరి ఆ దేశాల్లో ఎన్నికలు ఎలా జరుగుతాయి సంపూర్ణంగా బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయి టెక్నాలజీలో అంతా అడ్వాన్స్డ్గా ఉన్న దేశాలు ఎన్నికలను ఈవీఎంలలో ఎందుకు నిర్వహించడం లేదు అంటే కేవలం తమ ప్రజాస్వామ్యంపై ప్రజల్లో నమ్మకం బలంగా ఉంచడానికే కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నో అనుమానాలు ఉన్న ఈవీఎంలతో లెక్కకు మించి వస్తున్న అభ్యంతరాలతో కూడా నిర్వహిస్తున్నారు పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లను లెక్కించడం ఈవీఎంలలో ఓట్లకు వీవీ లెక్కలకు తేడా ఉండడం అనేది చాలా ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులు గత పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు మూడు వందల డెబ్బై రెండు స్థానాల్లో పోలైన ఓట్ల కంటే రికార్డైన ఓట్లు అధికంగా నమోదయ్యాయి దాంతోపాటు నిబంధనల ప్రకారం ఓటేసే సమయంలో వీవీప్యాట్ ఏడు సెకండ్ల పాటు కనిపించాలని కానీ చాలా ప్రాంతాల్లో మూడు సెకండ్లే కనిపించింది అంటే రీప్రోగ్రామింగ్ చేశారు ఈవీఎంలలో ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్న అన్నది ఎవరికీ తెలియదు ఎన్ని అనుమానాలు వచ్చినా ఈసీ మాత్రం సైలెంట్గానే ఉంది ఈవీఎంలలో ప్రోగ్రామింగ్ చేసే చిప్నుకు సంబంధించిన అంశంపై సాంకేతిక నిపుణుల అనుమానాలకు సరైన సమాధానం రాలేదు ఈవీఎం చిప్ కేవలం ఒకేసారి ఉపయోగించబడేది అని ఎన్నికల సంఘం గతంలో స్పష్టం చేసింది అయితే ఆ చిప్ను మళ్లీ మళ్లీ ఉపయోగిస్తున్నామని తర్వాత ఒక సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది జన ఆందోళన్ సంస్థ వివిధ మార్గాల్లో ఎన్నికల అవకతవకలను గుర్తించి ఉద్యమం ప్రారంభిస్తోంది ఆ సంస్థ సేకరిస్తున్న అంశాల్లో బలం ఉండడంతో పలువురు మద్దతు ప్రకటించారు కానీ అది ఉధృత స్థాయికి చేరలేదు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా వివిధ పార్టీలు పేపర్ బ్యాలెట్లను తిరిగి తేవాలని లేదా ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ను మెరుగుపరచాలని డిమాండ్ చేశాయి ఓటు వేసిన అభ్యర్థి గుర్తుతో కూడిన ప్రింటెడ్ పేపర్ స్లిప్ సీల్ చేసిన పెట్టిలో వేయడానికి ముందు ఓటరుకు ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది దాని కాపీని ఓటర్కి ఇవ్వాలని అంతేకాకుండా ఆ స్లిప్ పై ఓటు వేసిన తేదీ సమయం కూడా ఉండాలని కాంగ్రెస్ నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు అభ్యర్థులు కోరిన చోట వివీప్యాట్ చిట్టిలను లెక్కించాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ దాఖలు చేసిన పిటిషన్కు ప్రతిస్పందనగా ప్రతి ఎన్నికల్లో అన్ని స్లిప్పులను లెక్కించినట్లయితే అది పరోక్ష మార్గాల ద్వారా పేపర్ బ్యాలెట్లను తిరిగి ప్రవేశపెట్టినట్లే అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది సాంకేతిక నిపుణుల్లో కూడా ఈవీఎంల విషయంలో ఏకాభిప్రాయం లేదు వీటి వల్ల పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరగడానికి అవకాశం లేదని కొందరు నిపుణులు వాదిస్తున్నప్పటికీ ఎంపిక చేసిన చోట్ల తారుమారు జరగవచ్చని కొందరు సూచిస్తున్నారు ఓట్ల లెక్కింపులో ఈవీఎంలను కంప్యూటర్లకు కలిపి ఎవరికెన్ని ఓట్లు వచ్చాయో తేలుస్తారు వాటి ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తారు కంప్యూటర్ లోపల ఏముందో ఏవీఎంలో ఏముందో తెలియదు అందుకే వీవీప్యాట్ స్లిప్లను వంద శాతం లెక్కించాలని తుది ఫలితాల ప్రకటనకు స్లిప్ల లెక్కే పరిగణలోకి తీసుకోవాలని ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో డెబ్బై తొమ్మిది మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు స్లిప్లపై అభ్యర్థి సంఖ్య పార్టీ మొదలైన వాటి పేరును ముద్రించడంతో పాటు ఆ కాగితంపై బార్కోడ్ను కూడా ముద్రించాలి బార్కోడ్ ఆధారంగా లెక్కింపు జరగాలని వారు కోరారు సోర్సు కోడ్లను ఎవరు రహస్యంగా ఉంచరు సోర్స్ కోడ్ ఇతర విషయాలతో పాటు పబ్లిక్ చేసిన తర్వాత కూడా యంత్రాలు సురక్షితంగా ఉండాలి వాస్తవానికి హ్యాకింగ్కి తట్టుకుని యంత్రాలు సురక్షితంగా ఉన్నాయని నిరూపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉందనేది నిపుణుల అభిప్రాయం ఈవీఎంలపై అనుమానాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న చోట ఎన్నికల ప్రక్రియకు అర్థమేంటి ఈవీఎంలు వాడుతున్న కొన్ని దేశాలు ప్రజల పార్టీల కోరిక మేరకు వాటిని పక్కన పెట్టాయి మన దేశంలోనూ అలా చేస్తేనే ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరుగుతుంది లేకపోతే ఫలితాలు వచ్చినప్పుడు గెలిచిన వారు మాత్రమే నమ్ముతారు మిగిలిన ఎవరూ నమ్మరు అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు